హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి టూరిస్ట్ స్పాట్ గురించి షేర్ చేయబోతున్నానండి ఈ వీడియోలో. అదే చౌమహల్లా ప్యాలెస్. ఈ చౌమహల్లా ప్యాలెస్ అనేది ఓల్డ్ సిటీలో ఉన్న చార్మినార్కి కరెక్ట్గా 1.4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే సాలార్ జంగ్ మ్యూజియంకి 2.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. యాక్చువల్గా ఇది చాలామందికి తెలియదు, అందుకే పెద్దగా ఎవరు వెళ్ళరు. బట్ ఆర్కిటెక్చర్ అండ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా మార్వలస్గా ఉంటుందండి. ఫొటోస్ అది ఇష్టపడే వాళ్ళు బాగా తీసుకోవచ్చు అన్నమాట ఫొటోస్. చక్కగా గ్రీనరీగా అది కూడా బాగుంటుంది. యాక్చువల్గా నేను 2012లో వెళ్ళాను ఫస్ట్ టైం ఇక్కడికి. ఇలాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయటం అంటే బాగా ఇష్టం అన్నమాట. సో అప్పుడు వెళ్ళాను అండ్ ఇప్పుడు మళ్ళీ చూపించాలి నా ఛానల్ వ్యూవర్స్కి అని మళ్ళీ వెళ్ళాను అన్నమాట వీడియో కోసం. చౌమహల్లా ప్యాలెస్ అంటే పేర్లో ఉన్నట్టు 4 మహళ్ళు అని అర్థం అండి. యాక్చువల్గా ఈ మహల్ కన్స్ట్రక్షన్ 1715లో స్టార్ట్ అయిందట. కంప్లీట్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది. సుమారుగా 1857 నుంచి 1869 మధ్యలో కంప్లీట్ అయిందట. అంటే 120 ఇయర్స్ పట్టింది కంప్లీట్ అవ్వడానికి. సో ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్లోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. పార్కింగ్ కూడా అసలు ప్రాబ్లం ఉండదు, చాలా ప్లేస్ ఉంటుంది. ఇలా కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఏదైనా కూడా ఎక్కువ ప్లేసే ఉంటుందన్నమాట. ఇది వచ్చి ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. యాక్చువల్గా వేరే వైపు ఉంటుంది ఎంట్రన్స్, బట్ ఇప్పుడైతే ఇటు పెట్టారనమాట. ఇది వచ్చి టికెట్ కౌంటర్ అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పాను కదా 2012లో. ఆ టైంలో 30 రూపీస్ ఉండేదండి కాస్ట్, ఇప్పుడు డబల్ చేశారు, 60 రూపీస్ అయింది అది. అండ్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీసుకోవాలంటే కనుక ఇంకా 60 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. ఈ పర్షియన్లో చహర్ అంటే 4 అనే అర్థమట అండి. అరబీలో మహాలతన్ అంటే మహల్స్ అని చెప్పి మీనింగ్ అట, అందుకే చౌమహల్లా ప్యాలెస్ అని చెప్పి పెట్టారనమాట పేరు. ఈ బిల్డింగ్ టోటల్గా 45 ఏకర్స్లో ఉండేదటండి అసలు కన్స్ట్రక్ట్ చేసినప్పుడు. ఇప్పుడు మాత్రం జస్ట్ 14 ఏకర్స్లో మాత్రమే ఉంది. యాక్చువల్గా ఇదైతే క్లోజ్ చేసేసారట, బట్ ఇప్పుడున్న నిజాం రాజు అంటే ముక్కరం జాహ్ అనే అతను అండ్ అలాగే అతని ఫ్యామిలీ కలిసి ఈ ప్యాలెస్ని అందరికీ కూడా చూపించాలి, టూరిజం స్పాట్ లాగా చేయాలి అన్న ఉద్దేశంతో జనవరి 2005 నుంచి తెరిచి ఉంచారంటండి. సో అలా టూరిజం స్పాట్గా చేయడానికి వాళ్ళకి 5 ఇయర్స్ పట్టిందంటండి. సో 2010 నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఇట్లా. సో అప్పటి నుంచి కూడా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, బట్ చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట. ఇది తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు, చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పడం కానీ అలా చెప్తే మాత్రం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఫొటోస్ దిగడానికి మాత్రం చాలా బాగుంటుందండి. ఇట్లా గ్రీనరీగా ఉంటుంది అండ్ అట్లాగే ఆ బిల్డింగ్స్ అవి కూడా బాగుంటాయి కదా, మహల్స్ అవన్నీ కూడా. సో ఇక్కడైతే పిక్స్ తీస్తున్నారనమాట. యాక్చువల్గా నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం లేదండి, ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇది. ఇలా డ్రెస్సెస్ వేసి పిక్స్ తీస్తారు డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో. యాక్చువల్గా వీడియో రికార్డింగ్ లేదనమాట, అందుకే నేను వీడియోస్ తీయలేదు. ఈ ఫొటోస్ తీయించుకున్నాం అన్నమాట ఒక 5 పోజెస్లో. సో ఈ మహల్ని క్లియర్గా తీసానండి వీడియో అంతా కూడా. సో చూసేయండి మీరు కూడా మహల్ని. ఏమైనా చెప్పాల్సి ఉంటే నేను చెప్తూ ఉంటాను మధ్య మధ్యలో, అంటే వాటి గురించి ఏమైనా చెప్పాల్సి వస్తే నేను చెప్తూ ఉంటాను. వెళ్ళడం వీలు అవ్వని వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూసినట్టే ఉండాలని చెప్పి ఎవ్రీ పార్ట్ కూడా యాడ్ చేశానండి ఇందులో. సో చూసేయండి మరి.
సో ముందుగా ఇది ఖిలావత్ ముబారక్ అని ఉంది కదా, ఇది మెయిన్ అన్నమాట చౌమహల్ల ప్యాలెస్కి. ఇందులో పెద్ద పెద్ద స్తంభాలు, అలాగే హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి, పాలరాయితో కన్స్ట్రక్ట్ చేశారు. నిజాములు ఇక్కడ సభను ఏర్పాటు చేసుకునేవాళ్ళు, అంటే దర్బారు, ఆ దర్బార్ కూడా ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళాక అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ బెల్జియం నుంచి తెచ్చిన చాండ్లియర్స్ అంటారు కదా, వాటిలతోనే ఉంటాయండి మొత్తం 19 ఉంటాయట. హాల్ కూడా చాలా బాగుంటుందన్నమాట, ఇలా మొత్తం ఫుల్ లైటింగ్స్ అవి వేసినప్పుడు. నైట్ టైం అది చాలా బాగుండేదంట, అంటే ఇప్పుడు నైట్స్ అయితే ఓపెన్ చేయరు కదా, సో ఆ టైంలో నైట్స్ చాలా బాగుండేదంట. ఇదంతా కూడా ఇలా ఆన్ చేసి పెట్టేవాళ్ళు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే దర్బార్ అండి, అది చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్ అని చెప్పి ఉంది కదా, ఇవన్నీ కూడా వాళ్ళు వాడినవి అండి కొన్ని, అండ్ అలాగే కొన్ని మాత్రం ఊరికే జస్ట్ ఎగ్జిబిట్ కోసం పెట్టారనమాట. ఇట్లా
ఇక్కడ కనిపిస్తున్నట్టు మనకి ఆ పేర్లు ఉంటాయి కదా, ప్రతి మహల్కి ఇలా నేమ్స్ ఉంటాయండి. ఇది అఫ్సల్ మహల్. ఇదైతే ఓపెన్ చేసి ఉండదండి, జస్ట్ ఇలా క్లోజ్ చేసి ఉంటుంది. ఒక డోర్ మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది. ఆ లోపల అవన్నీ కూడా అరేంజ్ చేశారన్నమాట, సోఫా సెట్లు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశారు. ఎంట్రన్స్ అయితే లేదు దీనికి, జస్ట్ ఇలా బయట నుంచి చూడడమే అంతా. అండ్ ఇక్కడ వచ్చి కార్స్ ఉంటాయండి, వింటేజ్ కార్స్. అంటే వాళ్ళు యూజ్ చేసినవి, కొన్ని బళ్ళు అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఆ కార్లు కూడా చాలా బాగుంటాయండి, మోడల్స్ కూడా. అన్ని నేమ్స్ కూడా నేను చూపిస్తాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కౌన్సిల్ హాల్ అండి. ఇక్కడ ఎక్కువగా పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు నిజాం టైంలో అయితే కనుక అఫీషియల్స్, డిగ్నటరీస్, గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడేవాళ్ళు అంట. ఇప్పుడైతే ఇది ఒక ఎగ్జిబిషన్ లాగా చేశారనమాట. ఇందులో చౌమహల్లా ప్యాలెస్కి సంబంధించిన వస్తువులు అవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ.
అండ్ అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చౌమహల్లా ఇది యాక్చువల్గా మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ దగ్గర ఈ గడియార స్తంభం ఉంటుంది, అంటే క్లాక్ టవర్. దీన్నే కిల్వత్ గడియారం అని కూడా అంటారట. ఈ స్తంభం పైన ఉన్న గడియారం ఒక 250 ఇయర్స్ నుంచి టిక్ టిక్ అని మోగుతూనే ఉందట. ఇది మెకానికల్ గడియారం అంటండి. సో ఆ గడియారం రిపేరీకి చెందిన ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ప్రతివారం కూడా దీనికి కీ ఇస్తూ ఉంటారంట. సో అదండి వీడియో మ్యాక్సిమం మొత్తం కవర్ చేశాను, అంటే వెళ్ళని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అర్థమయ్యేలాగా కవర్ చేశాను అన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని అయితే విజిట్ చేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.